రే రే నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. తిను దొరా, నా గుడ్ ఫ్రెండ్ చాలా కష్టపడుతున్నాడు, పక్కా సక్సెస్ అవుతాడు. నాలాంటి ఔట్సైడర్స్కున్న ప్రాబ్లం ఏంటంటే ప్రేమ ఉన్నా చెప్పే ధైర్యం ఉండదు. ఒకవేళ ధైర్యం తెచ్చుకొని చెప్పే టైంకి ఆ అమ్మాయి అమ్మాయి మీరా విషయంలో కూడా అలానే జరుగుతుంది అనిపిస్తుంది. దానికి నేను ప్రిపేర్డ్గా ఉండాలి. హలో మీరా. ఆ రవి, మొన్న నీ ఫ్రెండ్ గురించి చెప్పావు కదా, రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాడు. దొరా, అతను లోన్ గురించి ఏమైంది? ఇంకా ట్రై చేస్తున్నాడు. మీరా, ఐ థింక్ ఐ కెన్ హెల్ప్ హిమ్, నేనే లోన్ ఇప్పిస్తాను. ఫ్యూచర్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు. హా సూపర్, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ విషయం చెప్తే. ఇప్పుడే కాల్ చేస్తాను. బాయ్. హలో, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటండి? కాల్లో కాదు, కలిసి చెప్తాను. సరే. ఏంటంట అంత ఇంపార్టెంట్ విషయం? కొంపదీస్ ఆ పనికి మనల్ని వదిలేస్తుందా ఏంటి రే? లేకపోతే ఏంట్రా, నేను నీలాగా సైలెంట్గా అయితే ఉండను, దొంగతనాలతో పాటు చేతబడి కూడా నేర్చుకుంటాను, వాడికి చేసేస్తాను, రక్తం కక్కుని చచ్చిపోతాడు. చూడ్డానికి బుల్లికి ఇంకొరలా ఉంటారా నువ్వు? నువ్వు మళ్ళీ సపరేట్గా చేతబడి చేయాలా? సరే, ఆ అమ్మాయి ఏదో చెప్తానంటుంది కదా, వెళ్ళి విను, మధ్యలో మాట్లాడుకో. ఏంటండి, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు? నీకు ఈ విషయం చెప్తే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఏ విషయం అండి? నీ హోటల్కి లోన్ సెట్ అయింది. అవునా? సూపర్ అండి. ఎవరిస్తున్నారు అనుకుంటున్నావు? మీ ఫ్రెండ్ ఎవరినో అడిగా అన్నారు కదా, తన పేరు హారిక. ఆహా, తను కాదు, రవి ఇస్తా అన్నాడు. అది కూడా హెల్ప్లా కాదు, పార్ట్నర్స్ లాగా చూడమన్నాడు. ఇక నుండి మీరు కూడా కలిసి ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. ఆ రోజు రవి మీరా చేపట్టుకుంటేనే నేను అక్కడ ఉండలేకపోయాను. అలాంటిది ఇప్పుడు తను నాకు హెల్ప్ చేస్తా అనడం, దానివల్ల మేము కలిసి ట్రావెల్ అవ్వడం, ఆలోచన నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఎంత తిరిగినా రాని లోన్ ఇలా వస్తుంది అంటే కాదనగలనా? ఏంటి, ఏమైంది, ఏం ఫిక్స్ అయ్యో? కాదనగలనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా ఉంది కదా. ఐ నో, నేను అప్పుడే చెప్పా రవికి దొరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని. సరే, ఇంకా మీరైతే అమౌంట్ విషయం గురించి ఏం టెన్షన్ తీసుకోకండి, వేరే అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోండి. ఓకే అండి. కాఫీ ఏమైనా తాగుతారా? లేదు దొరా, యాక్చువల్లీ రేపు నా కాలేజ్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది, సో కొన్ని పనులున్నాయి, నీ లోన్ విషయం చెప్దామనే కలిశాను. సరే అండి. ఓకే అయితే, బాయ్. ఓకే బాయ్. హే, హాయ్ మీరా. ఏ హాయ్ రా, ఏంట్రా పార్టీకి రావట్లేదా? నేను రాకుండా పార్టీ అవుతుందా? మరి ఏంట్రా ఈ అవతారం? మీరు రెడీ అవ్వాలంటే గంటల గంటల టైం పడుతుంది, నేను రెడీ అవ్వాలంటే చిటికలు అయిపోతుంది. ఏంటి నువ్వు అలా ఉన్నావు? మీ పని బాగుంది, రీయూనియన్, గెట్ టుగెదర్, పార్టీస్ కని వెళ్తూ ఉన్నారు. నా లైఫ్ చూడు ఎంత బోర్గా ఉందో, నాకున్న ఫ్రెండ్స్ అసలు పిలిచినా రారు. ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ ఉంటే బాగుండు. దీనికి ఎందుకు ఇంత ఫీల్ అవుతావు? ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చుకా. ఫ్రెండ్ యాపా? అదేంటి? హా, ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, దేని గురించి అయినా నువ్వు చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. వావ్, ఇంట్రెస్టింగ్. అవును మీరా, నేను కూడా విన్నాను మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారని, టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్, అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇన్ టు రియల్ మనీ, ఫుల్ ఆన్ చేస్తారని విన్నా. అవును, ఇదంతా సరే, ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్వైర్న్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్షోర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది, అండ్ ఇట్ ఇస్ సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యుల్ ఫైండ్ ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్ అండ్ నో ఫేక్ ప్రొఫైల్స్. అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలామంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో మీరు కూడా వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్.
సరే టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అయి వస్తా. యా. మైక్ టెస్టింగ్ 1 2 3. ఇక్కడ విచ్చేసిన మిత్ర మహాశైలందరికీ ఒక విజ్ఞప్తి. ఇక్కడ మనందరం కలుసుకుంది ఎందుకంటే తొందరలో ఉంగరాలు వేడుక. ఉంగరాలు వేడుకంటరా? అదేలే ఎంగేజ్మెంట్. నీకెవరు ఇచ్చారా పిల్లనే? ఎరా కొంబ తీసి క్యాంటీన్ ఆంటీ కాదుగా. మరెవర్రా చెప్పు, హూస్ దట్ లక్కీ గర్ల్? అమ్మాయి పేరు అంజలి. ఓకే ఓకే, మీరందరూ నన్ను వేసుకుందామని ఫిక్స్ అయినట్టు ఉన్నారు. రే నువ్వు అర్జెంట్ కెళ్ళి కేక్ కట్టుకొచ్చే, ఇలా అందరికి తినిపించి పంపించేద్దాం. సర్లే నేను తీసుకొస్తాలే. అవును, ఇంతకీ మీ లక్కీ గర్ల్ ఎక్కడ? నేను నా ఫ్రెండ్స్ కలడానికి వచ్చినట్టే ఆ అమ్మాయి కూడా తన ఫ్రెండ్స్ కలడానికి వెళ్ళింది. అయినా నేను పిలిచింది 10 మందిని, పట్టుమని 10 మంది కూడా రాలేదు. ఆ అమ్మాయిలు అయితే మొత్తానికి హ్యాండ్ ఇచ్చేశారు. రమ్య, స్నేహ, ప్రియ, ఇలాంద్రా ఎక్కడరా? బాబు, మా గర్ల్స్కి మీ బాయ్స్కి ఇచ్చినంత ఈజీగా ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వరు. నాకు మీరా కంటే కొంచెం ఫ్రెండ్లీ పేరెంట్స్ కాబట్టి రాగలుగుతున్నాం. అయినా రమ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్లీయే కదా. పేరెంట్స్ ఫ్రెండ్లీ అయితే సరిపోదు, వచ్చిన వాళ్ళు కూడా ఫ్రెండ్లీ అయి ఉండాలి. ఏంటి రమ్యకి పెళ్ళి అయిపోయిందా? నన్ను భోజనం కాకలేదు. మీ అమ్మాయిలు ఏంటో బాబు, భోజనం కాకకుండా పెళ్లి చేసుకుంటారు. చందు, నార్మల్గా ఒక అమ్మాయి 10 మంది గర్ల్స్ని తన పెళ్లికి ఇన్వైట్ చేస్తే మినిమం 8 మెంబర్స్ కూడా రావట్లేదు, ఇంట్లో వల్ల, కండిషన్స్ వల్ల. అదే 10 మంది బాయ్స్ని ఇన్వైట్ చేస్తే పక్కా 8 మెంబర్స్ వస్తారు. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్స్ కంటే కూడా బాయ్ ఫ్రెండ్సే ఎక్కువ అంటారు. సో ఇలాంటి మాటలు వినడం ఇష్టం లేక చాలా మంది అమ్మాయిలు వాళ్ళ పెళ్లికి పిలవడం కూడా మానేశారు. రియాలిటీలోకి వస్తే ఎవరైతే మన బెస్ట్ ఫీమేల్ ఫ్రెండ్ అనుకుంటామో ఆ అమ్మాయి పెళ్లిలో మనం ఉండడం కూడా కష్టమే. అలా ఉంది బయట సిచ్యువేషన్. అది పాయింటే. ఇంతకీ ఎవరెవరేం చేస్తున్నారు? నా అదృష్టం దైద్యంలో కూడా ఇంద్రా, అందుకని చెప్పి నేను ఐటీ కంపెనీలో జాయిన్ అయిపోయాను. సేమ్, నేనైతే హోండో షోరూంలో ఎంప్లాయ్గా చేస్తున్నా. ఇంకా మన రవి గురించి చెప్పనవసరం లేదు, మంచి పొజిషన్లో ఉన్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలో. సో మీరా, నువ్వు? తనేం చేస్తుందిరా, నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కేక్ వచ్చేసింది, రండి. చందు కూడా తెలుసు కదా, వాడు ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్. సూర్య, క్యాబ్ వచ్చింది, కింద వరకు వస్తావా? మీరా లేదా? మీరా వాష్రూమ్లో ఉంది. సరే చేస్తా ఆగరా. పద్మిని మేడం ఏం చేస్తున్నారా? అరే నువ్వు మారవారా? రే చందు, చాలా రోజులు అయింది కదా ఇలా కలిసి. నీ పార్ట్నర్ కూడా ఉంటే బాగుండదు. చెప్పాను కదరా ఆమె తన ఫ్రెండ్స్ కళ్ళడానికి వెళ్ళిందని. నీ పిచ్చోడా, అలా ఎలా వదిలేసావరా? పెళ్లికి ముందు ఎంత ఫ్రీడమ్ ఇస్తే పెళ్లి తర్వాత నెత్తికే కూర్చుంటుంది. అదేనా మీరా చూడు, ఎప్పుడు నాతోనే ఉంటుంది, నేను లేకుండా ఏం చేయలేదు. నీకు విషయం చెప్తా, ఇట్రా పెళ్ళికి ముందే అమ్మాయిని గ్రిప్లో పెట్టుకోవాలరా. అర్థమైందా? ఈ రోజుల్లో కూడా ఎందుకు ఇలాగా? ఈ రోజైనా ఇంతే, ఇలాగే ఉండాలి. వీడు అంతేలేరా? ఇప్పుడు చెప్తే అర్థం కాదు, పెళ్ళిన తర్వాత అర్థం అవుద్ది. అది నీ చుట్టూ తిరగదు, నువ్వే దాని చుట్టూ తిరుగుతా ఉండాలి. ఏమైంది మేరా, రవి ఎక్కడా? ఆల్ ఓకే కదా? ఓకే. ఎవరికి చెప్తున్నావు? నీ కళ్ళు చూస్తే అర్థమైపోద్ది మేరా. ఇదివరకు నీ కళ్ళు చూస్తే రవిని చూసినప్పుడు కానీ, రవి పేరు తీసుకొచ్చినప్పుడు కానీ నీ కళ్ళల్లో ప్రేమ కనబడేది. ఇప్పుడు భయం కనిపిస్తుంది. ఏమైంది? చాలా మారిపోయాడు రా. మారిపోయాడా? ఏమో మొదటి నుంచి అలానే ఉన్నాడేమో. హాల్గా చెప్తూ ఉండేదండగా, అప్పుడు నువ్వు ప్రేమ మాయలో పడిపోయి పట్టించుకోలేదు. అయినా ఇవన్నీ నేను చెప్పకూడదులే, ఎంతైనా వాడు నా ఫ్రెండే కదా,
ఎవరి సైడ్ తీసుకోలేను. ఆలోచించుకో. తనేం చేస్తారా, నా చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఏంటే నువ్వు 2 రోజులని చెప్పి వెళ్ళావు, ఇప్పటికి 2 రోజులు అయింది. ఇంకా 2 రోజులా? సరే ఉంటానైతే. ఏంట్రా ఇలా వచ్చావు? పాపా నేను ఒక బుటీక్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేరా. హ్యాండీక్రాఫ్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. నా ఫ్రెండ్ రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ రా, ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ అది, పెట్టు బాగుంటుంది. అదేంటి పాపా, ఎందుకమ్మా నీకు ఇవన్నీ అని అడగాలనిపించట్లేదా? ఎందుకు అడగలరా, నువ్వు నా కూతురువి, యువర్ 25, ఏమైనా చేసే రైట్స్ నీకున్నాయి. పాపా మీ మ్యారేజ్ అయ్యేసరికి మీ ఏజ్ ఎంత? 27 రా. అమ్మది? అమ్మది మేబీ 20. అదే అమ్మా పెళ్ళైన 5 ఇయర్స్కి, అదే 25 ఇయర్స్ ఏజ్లో నేను అడిగినవే అడుగుంటే ఓ గుడ్ సూపర్ ప్రొసీడ్ అని అనేవాళ్ళ. ఏంట్రా ఇందాక సడంగా అడిగేశావు? ఊరికే పాపా. అబచ్చా పప్పా, ఐస్ క్రీమ్ తిందామా, టీవీలో సాంగ్స్ చూద్దామా, మ్యాగీ చేసుకుందామా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే నా కూతురు ఇంత హెవీ క్వశ్చన్ అడిగిందంటే ఏదో అయ్యే ఉంటుంది. ఏంటి? ఏం లేదు పప్పా. ఓకే, ఇందాక మీ అమ్మ అప్పుడు అడుగుంటే నేనేం చేసావా అని అన్నావుగా. నీకు ఓకే చెప్పినంత ఫాస్ట్గా ప్రొసీడ్ అని చెప్పేవాని కాదేమో, కానీ ముందు ఆలోచించేవాన్ని, తర్వాత పక్కా ఒప్పుకునేవాన్ని. మరి ఎందుకు పప్పా ఇందాక అలా ఆగిపోయారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంటే ఆలోచించడం చాలా ముఖ్యం. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఇలా చాలామంది మీ ఆవిని సంపాదించడానికి బయటికి పంపిస్తున్నావు అంటగా, నీకంటే బాగా సంపాదిస్తుందంటగా అని చాలా మాటలు వచ్చేవి. వాటన్నిటికీ నేను సమాధానం చెప్పుకోగలనా లేదా అని ఒక చిన్న ఆలోచన అంతే. ఆ రోజుల్లో మీ అమ్మ ఏ ఆలోచనతో నన్ను అడగలేదు తెలియదు, కానీ ఒకవేళ అడుగుంటే మాత్రం ఇప్పుడు నీకు చెప్పిన సమాధానంలాగే 25 సంవత్సరాల క్రితం మీ అమ్మకి ఓకే అని చెప్పేవాడిని. నేనేంటి, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఓకే అనే చెప్పాలి. అప్పుడే కదా లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఒకరింటే ఒకరికి గౌరవం ఉంటుంది. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం రా. అయితే అయిందిలే బావా, ఆ తలక మసినోడు వల్ల ఏం ఉపయోగం లేదనుకున్నాం. వాడే మన రెస్టారెంట్కి స్పాన్సర్ అంట. మెల్లగా రెస్టారెంట్ లాగేద్దాం, తర్వాత పిల్లని కూడా లాగేద్దాం. ఒరే దరిద్రుడా మారవా ఇంక నువ్వు, ముందు ఆ తస్కరించడం సొల్యూషన్స్లో మానేయి, ఇద్దరం కలిసి పనిచేసుకుందాం. బావా ఇద్దరం కలిసి పని చేయాలంటే రెస్టారెంట్లో క్యాషియర్ పోస్ట్ నాకు ఇయ్యాలి. దొంగ చేతికి తాళాలు ఎవడన్నా ఇస్తారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చాక ఇంక మళ్ళీ దొంగతనాలు జరగబోవా? సర్లేరా, ఇప్పటి వరకు తెగిన గాలిపట్ల ఇటుపడితే అటు తిరగటంలో, కానీ ఇప్పుడు మీరా రూపంలో ఒక దారి కనబడుతుంది. ఇది వదులుకోకూడదురా, కష్టపడదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రేపటి నుంచి మన లైఫ్లు మారిపోబోతున్నాయి. నేనేంటి ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఓకే అని పెళ్లి ముందు ఎంత ఫ్రీడమ్ ఇస్తే పెళ్లి తర్వాత నెత్తికెత్తించుంటారు. రవి ఏమైంది, అర్జెంట్ కాల్ చేసి రమ్మన్నావు? రవి ఆ రోజు రెస్టారెంట్లో సారీ చెప్పాక మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం? అర్థం కాలేదు. అదే నువ్వు హార్ట్ఫుల్గా మాట్లాడావా లేదా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడావా?
ఇప్పుడు ఎందుకు అడౌట్ వచ్చింది? చందుతో గెట్ టుగెదర్లో మాట్లాడిన మాటలు విని. అది వాడికి చెప్తున్నాను, నీ గురించి కాదుగా. నీ గురించి ఒపీనియన్ కూడా మార్చుకున్నా కదా మీరా. నువ్వు జాబ్ కూడా చేసుకోవచ్చని చెప్పాను. రవి, ఇక్కడ మ్యాటర్ నా గురించే కాదు, ద వే యు థింక్ అనే దాని గురించి. ఈరోజు ఓకే అన్నవాడివి, రేపు పెళ్ళాక వద్దంటావేమో అనిపిస్తుంది. ఎందుకంటే నా విషయంలో చేంజ్ అయ్యావని హ్యాపీనెస్ కన్నా రేపు పొద్దున్న మనకు పాప పుడితే తన విషయంలో నువ్వు ఎలా ఉంటావన్న భయం స్టార్ట్ అయింది. ఈ అబద్ధమైన నాటకం అనేది నా వరకు వస్తే పర్లేదు, ప్రేమించాను కదా, నాకు తప్పదు. కానీ రేపు తన దాకా రావడం నాకు ఇష్టం లేదు. ఒకసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఆ రోజు నువ్వు మాట వరుసకు అన్నావా లేదా మనస్ఫూర్తిగా అన్నావా? అట్లీస్ట్ నీకన్నా నిజం చెప్పుకో. ఎప్పటిలాగే వెళ్ళిపోయి మళ్ళీ కాల్ చేస్తే వచ్చేస్తుందిలే అనుకుంటున్నావేమో, ఈసారి అలా కాదు. ఎందుకంటే ఇది నేను కోపంలోనో కన్ఫ్యూజన్లోనో మాట్లాడలేదు, క్లారిటీతో మాట్లాడుతున్నాను, ఇద్దరికి మంచిదని మాట్లాడుతున్నాను. ఆల్ ద బెస్ట్ రవి. Guys, what are you waiting for? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అండ్ టైప్ చేసి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్. హరి అప్.